హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దాని ప్రభాకర్ మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్ ఫ్రెండ్స్ ఇది రియల్మ జీటీ మొబైల్ ఫోన్ ఈ రోజు ఈ మొబైల్ ఫోన్ అయితే మనం అన్బాక్స్ చేయబోతున్నాం రియల్మీ మనకి రివ్యూ ఈ నీటి కింద అయితే పంపించింది అనమాట అయితే పంపిస్తే పంపించింది వెంటనే నేను అన్బాక్స్ అయితే చేదలుచుకోలేదు ఎందుకంటే రియల్మీ నాకు ధైర్యం ఉందా లేదా అని చెప్పేసి మరో బాక్స్ని కూడా అయితే పంపించింది సో మీకు చూపిస్తాను నీకు ఎంత ధైర్యం అని చెప్పేసి అయితే ఇలాగా ఒక బాక్స్ అయితే పంపించింది యాక్చువల్గా వీళ్ళు ఈ బాక్స్లో ఏం ఇచ్చారో అయితే నాకు కూడా లేదు సో ఇక్కడ చుట్టూ చూస్తే వీళ్ళు టేప్ అయితే హౌ ఔడేర్ యూ అని చెప్పేసి బియూ అని చెప్పి రాశారు హండ్రెడ్ మిలియన్ ఫ్యాన్స్ అయితే ఉన్నారంట సో మీకి అందువల్ల మీకు ఎంత ధైర్యం మమ్మల్ని క్వశ్చన్ చేయడానికి అని అడుగుతుంది సో బ్రేక్ చేద్దాం బాక్స్ని బ్రేక్ చేసి లోపల ఏమున్నాయి చూద్దాం చాలా పెద్ద ప్యాకింగే ఇది ఎస్ దానికి ప్యాకింగ్ ఓపెన్ చేసాం ఓపెన్ చేసిన తర్వాత లోపల చూడొచ్చు పేపర్లో ప్యాకింగ్ అయితే కనిపిస్తుంది సో మళ్ళీ పేపర్ అయితే ఉంది ఇంకా లోపల చూస్తే ఇక్కడ మనకి ఓకే ఇవి కార్ట్స్ ఇవి బి రియల్ బి బోల్డ్ అని చెప్పేసి ఇక్కడ ఉంది హౌ డేర్ యూ హౌ డేర్ యూ హౌ డేర్ యూ హౌ డేర్ యూ సో ఏమున్నాయి కార్డ్స్లో ఐ డేర్ యూ టు డేర్ ట్రూత్ గేమ్ రూల్స్ ఓకే ఈ కార్డ్స్తో మనం ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడడానికి అనుకుంటా సో ఇక్కడ డేర్ అని ఉంది కదా సో బ్యాక్ సైడ్ చూస్తే మనం ఆ డేర్ ఏం చేయాలని చెప్పేసి రాసింది ట్రూత్ అంటే నిజం మాట్లాడాలి సో అది ఏం చెప్పాలి దేని గురించి చెప్పాలి అనేది ఇక్కడ రాసుంది ఇక్కడ గేమ్ రూల్స్ ఉన్నాయి సో ఈ రూల్స్ని మనం చదువుకొని గేమ్ని అయితే ఆడేయచ్చు డేర్ ట్రూత్ డే ట్రూత్ సో ఇంకెప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఈ గేమ్ ఆడదాం సరదాగా బొడ్డోడొస్తే బొడ్డోడ తాడిచుందాం ఈ గేమ్ ఎలా ఉంటుంది అంటారు బొడ్డోడి తాడితే ట్రై చేద్దాం సే హెలో టూ రియల్మీ జీటి మాస్టర్ ఎడిషన్ సిరీస్ అండ్ రియల్మీ బుక్ సో ఇన్విటేషన్ వచ్చేసరికి వీళ్ళు ఈ విధంగా పంపించారు ఇంకా ఫైనల్గా ఇక్కడ చూస్తే ఒక వెయిట్ ఉంది ఒక కార్డ్ అయితే ఉంది సో జీటీ మాస్టర్ ఎడిషన్ అని చెప్పేసి యాక్చువల్గా ఇది నేను ఇప్పుడు అన్బాక్స్ చేస్తుంది రియల్మీ జీటీనే కాకపోతే ఇందులో అన్ని మాస్టర్ ఎడిషన్ సంబంధించి ఇచ్చారు మెటల్ది ఇది ఫైనల్గా ఇంకోటి టీషర్ట్ ఇది సో ఆల్రెడీ ఒక టీషర్ట్ ఇచ్చారు అదే సరిగ్గా వాడట్లేదు మరో టీ షర్ట్ ఇచ్చినట్టున్నారు సో టీషర్ట్ లార్జ్ సైజ్ మన సైజ్ యా ఇది టీషర్టు వేసాం ఎలా ఉంది చూసుకోవాలి చూసుకోవాలి నేనేది తీసుకోనబడి పక్కన పడే ఇప్పుడు మనం మొబైల్ అయితే అన్బాక్స్ చేద్దాం సో మొబైల్ ఫోన్ బాక్స్ చూస్తే మీకు ఇంతకుముందు గతంలో వీళ్ళు తీసుకొచ్చిన సేమ్ అదే షేప్లో అయితే బాక్స్ అయితే కనిపిస్తుంది రియల్మీ జీటీ రియల్మీ ఫైవ్ జీ వేరియంట్ మొబైల్ రియల్మీ అని రాసి ఉంది ఇక్కడ ఎంఆర్పి ప్రైస్ తొక్కేసారు సో తెలియకుండా ఉండటం కోసం మార్కెట్లో ముప్పై ఐదు నుంచి నలభై దాకా ఉండొచ్చు అంటున్నారు ఇక ఇది టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వేరియం ఇక బ్యాక్ సైడ్ చూస్తే దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ ఉన్నాయి కాకపోతే ఇక్కడ మీకు చదివి చెప్పను ఎలాగో ఓపెన్ చేసిన తర్వాత ఎలా మాట్లాడతాం కాబట్టి ఇక్కడొసరికి రేజింగ్ ఎల్లో అని చెప్పేసి కలర్ వేరియంట్ అయితే మెన్షన్ చేస్తుంది సో ఇంకా సీల్ బ్రేక్ చేసేద్దాం సో సీల్ బ్రేక్ చేసేసి రా ఇప్పటికే లేట్ అయిపోయింది రా 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 ారాలు గురుస్తుంది మొర పెడుతుంది మొర పెడుతుంది బతిమలతో ఉంటాను మీకు ఓకే వచ్చింది ఏదో రకంగా ఏ గ్రేట్ స్టోరీ సెన్స్ ద ఫస్ట్ లీఫ్ అని చెప్పేసి రాసి ఉంది ఇక్కడ చూస్తే మనకి సిమ్ ఎగ్జటర్ పిన్ అయితే ఇటు పక్కన ప్రొవైడ్ చేస్తున్నారు ఇంక ఇందులో ఒక టిపి కేస్ అయితే ఇచ్చారు అనమాట బ్యాక్ కేసు అలాగే సేఫ్టీ గైడ్ క్విక్ గైడ్ సో ఇవైతే ఇందులో ఉన్నాయి ఇంకా ఇక్కడ చూస్తే మనకి టైప్ సి కేబుల్ అయితే ఇక్కడ దర్శనమిస్తుంది ఇంకా ఇక్కడ మనకి మొబైల్ ఫోన్ ఉంది మొబైల్ ఫోన్ తీసి పక్కన పెడదాం ఇక్కడ మనకి సూపర్ డాట్ చార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సో చార్జర్ కెపాసిటీ కనుక చూస్తే మీకు సిక్స్టీ ఫైవ్ వాటికి అయితే ఈ చార్జర్ సపోర్ట్ అయితే చేస్తుంది సో మొబైల్ ఫోన్ కూడా మీకు సిక్స్టీ ఫైవ్ వాటికి అయితే సపోర్ట్ చేస్తుంది ఇవి మనకి బాక్స్లో బాక్స్ లో ఉన్నవి ఇంకా ఇక్కడ చూస్తే మనకి మొబైల్ ఫోన్ కనిపిస్తుంది సో ఈ మొబైల్ ఫోన్ తీసేద్దాం యా ఇక్కడ ఐఎంఐ నెంబర్ ఉంది ఇది తీసేద్దాం ఓకే మొబైల్ అయితే చూడొచ్చు ఇదంతా లెదర్ ఫిన్ష్ లో ఉంది ఇక్కడ వచ్చేసరికి ప్లాస్టిక్ సో ఇది మనకి డియల్ టోన్తో అయితే వస్తుందన్నమాట దీన్ని వీళ్ళు రేజింగ్ ఎల్లో అని చెప్పి పిలుస్తున్నారు సో దేని నుంచి ఇన్స్పైర్ బా చెప్పలేను సో ఇదంతా అయితే ప్లాస్టిక్ గ్లాసీ లాగైతే ఉంది ఇదంతా లెదరు సో బాగుంది ఫీలు చూడడానికి లుక్ కూడా చాలా బాగుంది అని చెప్పొచ్చు దీనికి వీళ్ళు వెగన్ లెదర్ని అయితే యూజ్ చేసేమంటున్నారు అంటే యానిమల్స్ స్కిన్ కాకుండా సో ఈ వెజిటేబుల్స్ అలాగే ఫ్రూట్స్ ఉంటాయి కదా వాటి నుంచి తయారు చేసిన లెదర్ అనమాట ఇది ఇక్కడ రియల్మీ అని చెప్పి బ్రాండ్ కనిపిస్తుంది ఇక్కడ మూడు కెమెరాలు అయితే ఉన్నాయి ఇక్కడ డ్యూయల్ ఫ్లాష్ లైట్ అయితే ఉంది ఇక ఇటు పక్కన చూస్తే మనకి పవర్ బటన్ అయితే ఉంది ఇంకా టాప్లో చూస్తే సెకండ్ నాయిస్ వాయిస్ క్యాన్సలేషన్ మైక్ అయితే కనిపిస్తుంది ఇక్కడ సిమ్స్ స్లాట్ అలాగే వాల్యూమ్ బటన్స్ అయితే ఉన్నాయి సో సిమ్స్ స్లాట్ ఓపెన్ చేసి చూస్తే చూడొచ్చు ఇది మీకు సిమ్ సిమ్తో అయితే వస్తుంది అనమాట మెమరీ కార్డ్ ఆప్షన్ అయితే లేదు ఇంటర్నల్ మెమరీనే మీరు యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక బాటమ్ సైడ్ చూస్తే త్రీ పాయింట్ ఫైవ్ ఆడియో పోర్టు మెయిన్ మైక్ టైప్ సిడ్ పోర్టు మెయిన్ స్పీకర్ గిల్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి సో ఇంకా ఫ్రంట్ సైడ్ చూస్తే మీరు ఇక్కడ డిస్ప్లే చూడొచ్చు పంచ్ పోల్తో అయితే కనిపిస్తుంది సో ఇక్కడ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుందన్నమాట ఇంకా ఆన్ చేద్దాం ఆలస్యం చేయకుండా ఓకే వైబ్రేషన్ ఫీడ్బ్యాక్ అయితే వచ్చింది ఆన్ అయితే అయింది ఇక్కడ రియల్మీ అని చెప్పేసి బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది అనమాట సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే క్విక్గా సెటప్ అంతా కంప్లీట్ చేసి మిమ్మల్ని మెయిన్ స్క్రీన్ లో అయితే కలుస్తాను ఈ లోపు ఈ మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ అండ్ ఫీచర్స్ గురించి అయితే మీరు తెలుసుకోండి ఈ మొబైల్ ఉన్న డిస్ప్లే మనకి సిక్స్ పాయింట్ ఫోర్ త్రీ ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ఎంఓఎల్ఈడి డిస్ప్లేతో అయితే వస్తుంది అన్నమాట డిస్ప్లే రీఫ్రెష్ రేట్ చూసుకుంటే మనకి వన్ ట్వంటీ వరకు మనకి డిస్ప్లే రీఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది అలాగే టచ్ శాంపిల్ రేటు త్రీ సిక్స్టీ వరకు అయితే ఉంటుంది స్క్రీన్ టు బాడీ రేషియో మీకు నైంటీ వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ స్క్రీన్ టు బాడీ రేషియో ఉంటే థౌసండ్ మాక్సిమం బ్రైట్నెస్ నిట్స్ అయితే మీకు ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది ఇక అలాగే ఈ మొబైల్ లోని మనం ప్రాసెస్ గురించి మాట్లాడుకుంటే ఇందులో స్నాప్డ్రాగన్ త్రిబుల్ ఎయిట్ ప్రాసెస్ అయితే యూజ్ చేశారు ఈ మొబైల్ మీకు ఫైవ్ జీ సపోర్ట్ అయితే చేస్తుంది ఈ మొబైల్ లోని ఫైవ్ జీ బ్యాండ్స్ కూడా మొత్తం స్టాండ్ లోన్ అండ్ నాన్ స్టాండ్ లోన్ లో తొమ్మిది బ్యాండ్స్ అయితే ఉంటాయి ఇక బ్యాటరీ చూసుకుంటే ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ అయితే ఉంటుంది సిక్స్టీ ఫైవ్ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది ఇక కెమెరాస్ విషయానికి వచ్చేసరికి రే సెట్ కెమెరా చూసుకుంటే మనకి త్రిబుల్ కెమెరాస్ సెటప్ ఉంటుంది మెయిన్ కెమెరా సిక్స్టీ ఫోర్ మెగాపిక్సల్ అపాచర్ వన్ పాయింట్ ఎయిట్ తో వస్తుంది దీని సోని సిక్స్ ఎయిట్ టూ ఈ సెన్సార్ అయితే యూజ్ చేశారు సెకండ్ కెమెరా ఎయిట్ మెగాపిక్సల్ ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ దీని అపాచర్ టూ పాయింట్ త్రీ అయితే ఉంటుంది ఇక థాట్ కెమెరా టూ మెగాపిక్సెల్ అటాచ్ టూ పాయింట్ ఫోర్తో తో వస్తుంది ఇది మైక్రో సెన్సార్ ఇక కెమెరాలోని ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే మనం వీడియో రికార్డింగ్ లో చూస్తే సూపర్ నైట్ మోడ్ ఉంటుంది అల్ట్రా స్టడీ వీడియో ఉంటుంది అలాగే వీడియో రికార్డింగ్ లో మీకు ఈఐఎస్ అలాగే యూఐఎస్ వీడియో వీడియో స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది యూఐఎస్ లో మాక్సిమం వీడియో స్టెబిలైజేషన్ కూడా అయితే ఉంటుంది అనమాట ఇక మాక్సిమం ఫోర్ కే సిక్స్టీ ఫ్రేమ్స్ వరకు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు అలాగే టెన్ లో కూడా సిక్స్టీ ఫ్రేమ్స్ వరకు సెవెన్ ట్వంటీ పిలో కూడా సిక్స్టీ ఫ్రేమ్స్ లో మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు ఇక స్లో మోషన్ లో వస్తే మీరు టెన్ ఎయిటీపీలో ఫోర్ ఎయిటీ ఫ్రేమ్స్ లో వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు సూపర్ స్లో మోషన్ లో సెవెన్ ట్వంటీ పీ లో అంటే హెచ్డీలో నైన్ సిక్స్టీ ఫ్రేమ్స్ లో వీడియోస్ అయితే రికార్డ్ చేయగలరు ఇక ఫోటోగ్రఫీ ఫంక్షన్ లో చూసుకుంటే మనకి సిక్స్టీ ఫోర్ మెగాపిక్సల్ మోడ్ సపరేట్ గా అయితే ఉంటుంది సూపర్ నైట్ మోడ్ ఉంటుంది పనోరమా వ్యూ ఉంటుంది ఎక్స్పర్ట్ టైమ్ ల్యాబ్స్ పోర్ట్రైట్ మోడ్ హెచ్డిఆర్ అల్ట్రా వైడ్ అల్ట్రా మైక్రో ఏఐ సెన్స్ రికగ్నైజేషన్ ఏఐ బ్యూటీ ఫిల్టర్స్ పిఎఫ్ మోడ్ సూపర్ టెక్స్ట్ ఫేస్ డిటెక్షన్ కరెక్షన్ పాస్పోర్ట్ ఫోటో ఇవి మీకు ఫోటోగ్రఫీ ఫంక్షన్ లో అయితే ఉంటాయి ఇక ఫ్రంట్ కెమెరా చూస్తే మీకు సిక్స్టీన్ మెగాపిక్సల్ టూ పాయింట్ ఫైవ్ తో వస్తుంది అనమాట ఇది కూడా వీళ్ళు సెవెన్ ఈ సెన్సార్ అయితే యూజ్ చేశారు ఇక ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి మీరు మాక్సిమం వీడియో రికార్డింగ్ టెన్ ఐటీ థర్టీ ఫ్రేమ్స్ అయితే రికార్డ్ చేయగలరు ఇక వైఫై వచ్చేసరికి మీకు సింగిల్ బ్యాండ్ అలాగే డ్యూయల్ బ్యాండ్ అయితే సపోర్ట్ చేస్తుంది అలాగే వైఫై సిక్స్ కూడా మీకు ఇందులో అవైలబుల్ ఉంది అనమాట బ్లూటూత్ వాషన్ ఫైవ్ పాయింట్ టూ తో వస్తుంది అలాగే ఎన్ఎఫ్సీ కూడా మీకు ఇందులో ఉంటుంది ఇక సెన్సార్స్ కూడా ఆల్మోస్ట్ కావాల్సిన అన్ని సెన్సార్స్ అయితే ఇందులో ఉంటాయి మ్యాగ్నెటిక్ ఇండక్షన్ సెన్సార్ లైటింగ్ సెన్సార్ ప్రాక్సివిటీ సెన్సార్ జీరో మేటర్ ఎక్సలరేషన్ సెన్సార్ సో ఈ విధంగా మీకు కావాల్సిన ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ అయితే మీకు ఇందులో ఉంటాయి ఇక అలాగే ఈ మొబైల్ లో మీకు స్టైన్లెస్ స్టీల్ వ్యాపర్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది అనమాట సో ఇది ఏం చేస్తుంది అంటే మీరు ఏమైనా గేమ్స్ ఆడేటప్పుడు మొబైల్ ఓవర్ హీట్ కానికుండా అయితే చూస్తుంది వీళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఫిఫ్టీ పర్సెంట్ మీకు హీట్ అనేది తగ్గిస్తుంది అని చెప్తున్నారు ఇక మొబైల్ మీకు రెండు స్టోరేజ్ అయితే లభిస్తుంది ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ట్వెల్వ్ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది ఇందులో మనకి ర్యామ్ టైప్ చూస్తే మనకి ఎల్పీ డిఆర్ ఫైవ్ అయితే స్టోరేజ్ టైప్ చూసుకుంటే మనకి యూఎఫ్ఎస్ త్రీ పాయింట్ వన్ అయితే ఉంటుంది ఓకే సెటప్ అంతా కంప్లీట్ అయిపోయింది సెటప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి మెయిన్ స్క్రీన్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది సో చూడడానికి మనకి స్టాక్ ఆండ్రాయిడ్ లాగా అయితే అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ కొంత బ్రోడ్ ఫైడ్ అయితే ఉంది వద్దనుకున్నాయి మీరు అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు సో అన్ఇన్స్టాల్ అయితే అయిపోయింది సో జీటీ మోడ్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇది వీళ్ళు కొత్తగా అయితే ఇప్పుడు ఈ రియల్మీ జీటీ అయితే తీసుకొచ్చారు నేను జీపీ మోడ్ ఆన్ చేస్తాను సో చూసారు కదా యానిమేషన్ ఎలా ప్లే అయిందో ఈ మొబైల్ లో గేమ్ ఎక్స్పీరియన్స్ పెంచడం కోసం వీళ్ళు జీటీ మోడ్ అయితే తీసుకొచ్చారు ఈ జీటీ మోడ్ మీరు ఆన్ చేసుకున్నారంటే అయితే తీసుకుంటుంది అలాగే స్క్రీన్ రీఫ్రెష్ రేట్ మీకు వన్ ట్వంటీ వరకు చేరుకుంటుంది అనమాట ఇక అల్ట్రా రియాలిటీ ఎన్హాస్డ్ పిక్చర్ క్వాలిటీ అనేది ఆన్ అవుతుంది అల్ట్రా డీ విజువల్ ఎఫెక్ట్స్ ఆన్ అవుతాయి అలాగే గేమ్ పిక్ లాంచింగ్ ఆన్ అవుతుంది అలాగే మనకి ఫోర్ డి గేమింగ్ వైబ్రేషన్ కూడా ఆన్ అవుతుంది సో వీటి వల్ల ఏమవుతుందంటే మీరు గేమ్స్ ఏమైనా ఆడేటప్పుడు క్విక్ గా గేమ్ అనేది ఓపెన్ అవడం మళ్ళీ అలాగే గేమ్ అంతే స్మూత్ గా అయితే రన్ అవుతూ అక్కడ ల్యాక్స్ అండ్ ఫ్రేమ్ టాప్స్ లేకుండా అయితే చూసుకుంటుంది జీపీ మోడ్ కనుక మీరు ఆన్ చేసి గేమ్స్ ఆడినట్టు అయితే సో సెట్టింగ్స్ లోకి వెళ్ళి అబౌట్ లోకి వెళ్ళి ఆండ్రాయిడ్ వర్షన్ చూస్తే ఆండ్రాయిడ్ లెవెన్ తో అవుట్ ఆఫ్ బాక్స్ అయితే మీకు మొబైల్ వస్తుంది ఇక సెక్యూరిటీ ప్యాచ్ చూస్తే మనకి జూలై నెల సెక్యూరిటీ ప్యాచ్ ఉంది ఇది ఆగస్ట్ నెల అప్డేట్ ఏమైనా వచ్చిందేమో చూడాలి ఇక ఇక్కడ స్టోరేజ్ కనుక చూస్తే మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ టూ థర్టీ సెవెన్ జీబీ వరకు మీకు అవైలబుల్ స్పేస్ అయితే దొరుకుతుంది ఇక ర్యామ్ దగ్గరికి వస్తే ఇది మీకు డైనామిక్ ర్యామ్తో అయితే వస్తుందన్నమాట అంటే మీరు ర్యామ్ కావాలనుకుంటే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు సో ఇక్కడ మనకి ట్వెల్వ్ జీబీ ర్యామ్ ఉంది కదా సో దీని కావాలి అనుకుంటే మీరు ఇంకో త్రీ జీబీ ఎక్స్ట్రాగా యాడ్ చేయొచ్చు లేదా ఫైవ్ జీబీ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు లేదా సెవెన్ జీబీ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు అంటే మీరు మాక్సిమం ర్యామ్ని కనుక ఎక్స్పాండ్ చేసినట్టు మీకు నైన్టీన్ జీబీ అయిపోతుంది ఈ జీబీ మొబైల్ నైన్టీన్ జీబీ ర్యామ్ కింద అయిపోతుంది యాక్చువల్గా ట్వెల్వ్ జీబీ ర్యామ్ ఉంది కాబట్టి మీకు ఎక్కువ ర్యామ్తో పని అయితే ఉండదు డిస్ప్లేలోకి డిస్ప్లే వెళ్ళి చూస్తే ఆల్వేజ్ ఆన్ డిస్ప్లే అయితే కనిపిస్తుంది ఇక్కడ మీకు చాలా క్లాక్ ఫేసెస్ అయితే ఉంటాయి ఇందులో మీకు నచ్చిన క్లాక్ ని ఆల్వేజ్ ఆన్ డిస్ప్లే కింద పెట్టుకోవచ్చు నేను ఈ క్లాక్ ని సెలెక్ట్ చేస్తున్నాను ఓకే సో చూశారు కదా క్లాక్ అయితే సెట్ అయిపోయింది ఇక మోర్ లో స్క్రీన్ రీఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది ఆటో స్టాండర్డ్ అలాగే హై అని ఉంది ఆటోలో పెడితే మీకు సిక్స్టీ హర్ట్స్ లేకపోతే వన్ ట్వంటీ ఎప్పుడు ఏది కావాలంటే అది తీసుకుంటూ ఉంటుంది స్టాండర్డ్లో పెట్టారంటే సిక్స్టీ హ్యాడ్స్లోనే మీకు డిస్ప్లే అయితే స్మూత్నెస్ పని చేస్తూ ఉంటుంది అనమాట ఇక వన్ ట్వంటీ కనుక మీరు పెట్టారంటే డిస్ప్లే మరింత స్మూత్గా అవుతుంది మీకు స్పీడ్గా అయితే మీకు డిస్ప్లే మూవ్ అవడం గమనించవచ్చు కాబట్టి వన్ ట్వంటీ హ్యాడ్స్లో పెట్టుకుంటే మీకు బ్యాటరీ అనేది కొంచెం తొందరగా కమసం అయ్యే అవకాశం అయితే ఉంది ఇక ఫింగర్ ప్రింట్ అండ్ ఫేస్ అన్ రెండు యాడ్ చేస్తే చూద్దాం ఆకురెన్సీ ఎలా ఉందో సో ఫేస్ అన్ ఇప్పుడు ముందు చూస్తున్నా సో చాలా స్పీడ్గా ఓపెన్ అయిపోతుంది చాలా స్పీడ్గా అయితే ఓపెన్ అవుతుంది ఇప్పుడు ఫింగర్ ప్రింట్ చూద్దాం ఓకే 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 ఫింగర్ ప్రింట్ కూడా మీకు స్పీడ్గానే ఓపెన్ అవుతుంది కానీ ఇక్కడ యానిమేషన్ రావడానికి కొంచెం టైం పడుతుంది సో అప్పుడు మీకు స్పీడ్గా ఓపెన్ అవుతుంది దానికన్నా మీకు ఫేస్ అన్లాక్ చాలా స్పీడ్గా ఉందని చెప్పొచ్చు మీకు ఫింగర్ ప్రింట్ యానిమేషన్ కూడా మీరు కావాలనుకుంటే ఈ బాటమ్ సైడ్ ఉన్న యానిమేషన్ చేంజ్ కూడా అయితే చేసుకోవచ్చు సో ఇప్పుడు ఈ కెమెరాతో తీసిన కొన్ని శాంపిల్స్ అయితే మీకు చూపిస్తాను ఇక ఇవి మొబైల్తో తీసిన పిక్చర్స్ ఇక ఈ మొబైల్లో మీకు వైడ్ వన్ ఎల్ వన్ సపోర్ట్ కూడా అయితే ఉంది అంటే నెట్ఫ్లిక్స్ అలాగే అమెజాన్ ప్రైమ్ లాంటి వీడియోస్ని మీరు హెచ్డీలో అయితే వాచ్ చేయొచ్చు ఇంకా వీడియో క్వాలిటీ విషయానికి వచ్చరికి ఈ డిస్ప్లే మీకు సూపర్ ఎమ్మెల్యే డిస్ప్లేతో వస్తుంది కాబట్టి వీడియో క్వాలిటీ అయితే బాగుందని చెప్పొచ్చు అలాగే మీకు పీక్ బ్రైట్నెస్ నిట్స్ థౌజండ్ దాకా ఉన్నాయి అంటే మీకు అవుట్ సైడ్ కూడా డిస్ప్లే చాలా చక్కగా అయితే కనిపిస్తుంటుంది ఇంకా వాల్యూమ్ విషయానికి వస్తే ఇందులో మనకి స్పీక్ లెవెల్ వాల్యూమ్ అయితే ఉందని చెప్పొచ్చు వాల్యూమ్ అయితే మాత్రం చాలా గట్టిగానే వస్తుందని చెప్పాలి ఇక ఈ మొబైల్ సంబంధించి ఇనిషియల్ ఇంప్రెషన్ గురించి మాట్లాడాల్సి వస్తే మాత్రం మొబైల్ చూడడానికి మాత్రం చాలా స్లిమ్ గా ఉంది చాలా స్టైలిష్ గా అయితే కనిపిస్తూ ఉంది ఇంకా వెయిట్ కూడా పెద్ద వెయిట్ అయితే లేదు డిస్ప్లే క్వాలిటీ కూడా బాగుంది అలాగే కెమెరా పంతనం కూడా బాగుందని చెప్పొచ్చు మేజర్గా చెప్తే వీళ్ళు జీటీ అనే మోడ్ని అయితే తీసుకొచ్చారు ఇది మనకి హై పర్ఫార్మెన్స్ అయితే అందిస్తుంది అలాగే డిస్ప్లే వన్ ట్వంటీ హండ్రెడ్ డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంది కాబట్టి మీకు డైలీ టాస్క్ లో కూడా మీకు ఆ స్మూత్నెస్ అయితే అర్థమవుతూ ఉంటుంది అనమాట సో ఇంక ఈ మొబైల్ ప్రైస్ ఎంత ఉంటుంది అనే దాన్ని బట్టి ఈ మొబైల్ సేల్స్ ఆధారపడి ఉంటాయి సో ఇంకా మనకి ప్రైజ్ అయితే తెలియదు కాబట్టి ప్రస్తుతానికి అయితే ఏమి చెప్పలేము ప్రైస్ తెలియగానే నేను డిస్క్రిప్షన్లో ఈ మొబైల్ సంబంధించిన ప్రైస్ వివరాలు అలాగే అవైలబిలిటీ కూడా అయితే పెడతాను అక్కడి నుంచి మీరైతే తెలుసుకోవచ్చు సో వీడియో మీకు అనుకుంటున్నాను వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు యూట్యూబ్లో ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్